దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. అమ్మ అందరం బాగున్నారుగా? చాలా సంతోషం. మీరు చక్కగా మాకు సహకరిస్తూ ఉన్నారు. వృద్ధాశ్రమానికి కూడా మీలో కొంతమంది ముందుకొస్తూ కొంతమంది కానుకలు పంపుతూ ఉన్నారు. అనాథానానికి పంపుతూ ప్రోత్సహిస్తున్న మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. చిన్న వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, 59వ అధ్యాయం యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచు కాలేదు, విన నేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసెను గనుక ఆయన ఆలకింపకొన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయ్యా, టీవీ ముందు కూర్చుని వాక్యమును చిన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రవదించండి. యూట్యూబ్లో ప్రభువా అయా చూచి ప్రభు బలపడుతున్న బిడ్డలందరినీ కూడా బలపరచండి, ఇంకా నువ్వు బలపరచండి. నీ కాపుదల బిడ్డలపై ఉంచండి. మీరే నన్ను మరుగు చేసి మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే మనం చేసే ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు అనేది మనం చూద్దాం. చాలామంది ప్రార్థన చేస్తున్నామండి, జవాబు రావట్లేదండి. చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నామండి, అయినా మాకు జవాబు రావట్లేదండి అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా మన దేవుడేమో ప్రార్థన ఆలకించి జవాబిస్తాడని మనం చెప్తాం. మన దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని మనం చెప్తాం. కానీ మరి ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? ఎందుకని మన ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని కార్యాలు జరగట్లేదు? ఫస్ట్లో బాగానే జరిగాయి, ఫస్ట్లో బాగానే రెస్పాండ్ అయ్యి దేవుడు మంచి కార్యాలు చేశాడు, హీన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చాడు. మరి కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగింది, మన ప్రార్థనకి జవాబు రావట్లేదని అనుమానంతో చాలామంది ఉంటారు. అలాగే మరికొంతమంది, మేము క్షణాల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానండి, ఎందుకనండి ఈ మధ్యనే పనులు జరగట్లేదండి అని అనుమానంతో ఉండుంటారు. చాలామందికి చాలా కార్యాలు చూసాక ఏదైనా ఒకటి అరా గనక జరగకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నిరాశలోకి వెళ్ళిపోతారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఎంతో కాలం నుండి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నామండి, ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నామండి, ఆరోగ్యంగా మారాలని ప్రార్థన చేస్తున్నామండి, గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటారు. కానీ జవాబు రావట్లేదండి అంటారు. కానీ ఆ జవాబు రాకపోవడానికి కారణాలు ఏంటో ఈ రోజున మనం కొన్ని చూద్దాం. చూస్తే అందులో మీకేమైనా ఉంటే సరిచేసుకోండి. అంతేగాని ఆ దైవ సేవకుడు ఆ వాగ్దానం ఇచ్చాడు, ఆయన మిమ్మల్ని అందరినీ దీవించేస్తాడు, మిమ్మల్ని అందరినీ ఆశ్రవదించేస్తాడు అని చెప్పి ఆడకీళ్ళకి ఫోన్లు చేసి టీవీలో చూసి ఉదయకాల సమయంలో మీ పర్సనల్ ప్రార్థన మానేసి జూముల్లో జాయిన్ అయ్యి మీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకోకండి. చాలామంది ప్రార్థన చేయకుండా జూముల్లో జాయిన్ అవుతున్నారు. తెల్లవారుజామున ప్రార్థన ఎంతో బలమైంది, నువ్వు అది మానేసి జూమ్లో జాయిన్ అయితే ఉపయోగం ఏంటి? వినడమేనా? దేవునితో మాట్లాడవా? ఎప్పుడు మాటలు వినడమే కానీ మాట్లాడే అనుభవంలోనికి లేకుండా పోతున్నావు. నువ్వు ఏదో 8 తొమ్మిదింటికో ఎప్పుడో ఏదో ఒకసారి అలా బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఆ జవాబు రాటలా? రక్షణ పొందిలో కొత్తలో చూడండి, తెల్లవారుజామున లేచి మొరపెట్టేదాను, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేదాను, కానీ నీకు అప్పుడు జవాబులు వచ్చేది. ఇప్పుడు రావట్లేదు. కారణం ఏంటంటే నువ్వు తెల్లవారుజామున లేచి జూముల్లో వాక్యం వినడం ప్రారంభించావు.
జూములోనే మునిగి తేలటం ప్రారంభించావు. కనుక నువ్వు అడిగే టైం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో వర్ధిల్లాలనే మనసు నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు ఎనడము ఆ కాసేపు గుర్తుపెట్టుకుని అబ్బా చాలా బాగుంది, ఆయే గారు చెప్పారు, ఈఐ గారు చెప్పారు, ఈ నాలుగైదు అయ్యగారులనే మార్చి 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 చూస్తూ ఉండే. ఎందుకంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు అందరూ జూములు మొదలెట్టారుగా తెల్లారగట్ట. కరోనా టైంలో అంటే జూమ్లో చూసి ఏదో ఒక టైం పాస్ చేసుకుని కాలం గడిపారు, ఎంతో కొంత బలపాట పడ్డారు. ఇప్పుడు కరోనా టైం కాదు కనుక తెల్లవారుజామున ప్రార్థన చేయటం ముందు అలవాటు చేసుకోండి. దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడం నేర్చుకోండి. అప్పుడు తప్పకుండా మీకు జవాబు దేవుడు దయచేస్తాడు. ఇక్కడ మనం తెలుసుకున్న చదువుకున్న భాగంలో రక్షింప నేరక ఎండునట్లు యెహోవాస్తము కొరుచు కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఎందుకని ప్రార్థనకు జవాబు రావట్లేదంటే, నెంబర్ వన్, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మన దోషాలు, మన పాపాలు, మనకున్న చెడు ఆలోచనలు, చెడు పద్ధతులు, క్షమించలేని గుణం, ఎవరితో అన్నా కోపం వస్తే ఆ సచ్చేదాక నీతో మాట్లాడనరా అనేటువంటి పట్టుదల, ఇగో, ఇవన్నీ కూడా మనిషిని కలిగి ఉంటాడు. ఏమీ లేనప్పుడు దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, ఏమీ లేనప్పుడు ఎంతగానో మొరపెట్టి తెల్లవారుజామున మొరపెట్టి దేవుని దగ్గర విజయాలు పొందుకున్నావు. కొంచెం వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆర్థిక ఇబ్బందులు తీరిన తర్వాత, సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత, దూరంగా మందిరంలో ఉండేదాను మందిరానికి దగ్గరగా వచ్చిన తర్వాత, నీకు అశ్రద్ధ పెరిగిపోయింది. నీకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంతకుముందు టచ్ మామూలు ఫోన్ ఉండగా పెద్ద సెల్ ఫోన్లో గడిపేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరికీ చేట ఫోన్లు వచ్చేసినాయి, టచ్ ఫోన్లు. ఆ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎంతసేపు మనిషి సెల్ ఫోన్తోనే బతికేస్తున్నాడు. దేవుని గ్రంథం లేదు, దేవుని మాట లేదు, బైబిల్ ధ్యానం లేదు, ఏమీ లేదు, కేవలం ఆ ఫోన్ల మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఈ జూముల్లో ఎదుగుతున్నారు, ఆ తర్వాత లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అదే దానిలో వాక్యం, అదే అందులోనే బూతులు, అన్నీ అందులోనే. మంచినీళ్ళ కొండలోనే మంచినీళ్ళు పోస్తాం, మంచినీళ్ళ కొండలోనే పేడ నీళ్ళు పోస్తాం. అమ్మ మీరు చెప్పండి, పేడ నీళ్ళు మంచినీళ్ళు ఏకమైన కొండలో నీళ్ళు ఎవడన్నా తాగుతాడా? కొంతమంది అయితే మరీ ఘోరంగా బైబిల్ కూడా పట్టుకెళ్ళి చర్చికి ఈ మధ్యన సెల్ ఫోన్ తీసుకెళ్ళి సెల్ ఫోన్లో వాక్యం చూడటం, సెల్ ఫోన్లో పాటలు పాడటం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలు పాడతారేమో మరి అంత ఇదిగా అనిపించదు, కానీ సెల్ ఫోన్లోనే వాక్యం బైబిల్ మానేసి సెల్ ఫోన్ సరే సెల్ ఫోన్ బైబిల్తో సమానం అవుద్దమ్మా. కనుక మీరు అలాంటి బద్ధకపు పనులు, అలాంటి సోమరు పనులు మానేసి బైబిల్ బైబిల్గానే చదవండి. అననుకూల పరిస్థితుల్లో అనస్పెడ్గా ఎక్కడికో వెళ్ళినప్పుడు నీవు బైబిల్ చదువుకోవాలన్నప్పుడు సెల్ ఫోన్లో తీసి చదువుకోండి, తప్పులేదు. అంతేగాని ఇంట్లోనూ బైబిల్ చదవకుండా సెల్ ఫోన్లో చదివి, మందిరంలోనూ బైబిల్ తీయకుండా సెల్ ఫోన్లో పెట్టి అందులోనే ఆ దేవుని వాక్యాలు, అందులోనే లోకానుసారమైన సంగతులు వచ్చేటువంటి ఆ అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన దృశ్యాలు వచ్చి ఆ సెల్ ఫోన్లో దేవుని వాక్యం చదవటం ఎలాంటిదో తెలుసా? బాత్రూంలోకి వెళ్ళి లేకపోతే లెట్రిన్లోకి వెళ్ళి ఆపిలకాయ తిన్నట్టే. ఎవడైనా ఆపిలకాయ లెట్రిన్లోకి వెళ్ళి తింటాడా? సీతాఫలం తింటాడా? జాంకాయ తింటాడా? భోజనం చేస్తాడా అమ్మ ఎవడైనా లెట్రిన్లో? అలాగే కొంతమంది ఆ ఎట్టాగో తిన్న తర్వాత వెళ్ళి ఆ విసర్జనమే కదా అక్కడికి వెళ్ళి తినేస్తారంటారా? అది కరెక్ట్ కాదు కదా. అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు ఎప్పుడో సెల్ ఫోన్లో వాక్యం చూస్తే పర్లేదు, కానీ బైబిల్ మానేసి కేవలం అది చూస్తాం మాత్రం అది నా దృష్టిలో కరెక్ట్ కాదు. కనుక దాన్ని ప్రోత్సహించేవారు లేకపోలేదు, ఎందుకంటే వాళ్ళే అది చేస్తారు కనుక మనం ఏం చేయలేం. కానీ పర్ఫెక్ట్, దేవుని సన్నిధిలో నువ్వు పర్ఫెక్ట్గా పర్ఫెక్టుగా ఉండాలి అని అంటే కేవలం నీవు దేవుని మాట పవిత్రమైన గ్రంథంలోనే చదవాలి. హల్లెలూయా. సెల్ ఫోన్లో మాత్రం చదవడానికి వీలు లేదు. రెండవది, మీ దోషాలు, మీ పాపాలు, నిన్నెవరైనా క్షమిస్తే, నిన్నెవరైనా గాయపరిస్తే నువ్వు క్షమించగలుగుతున్నావా? వాళ్ళని క్షమించరదే నీకుందా?
యేసుక్రీస్తు ఎలా క్షమించాడో ఎలా చెప్పాడో అలా క్షమించి చూపించాడు, ఎలా నడవమన్నాడో అలా నడిచి ఆయన చూపించాడు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ఆయన చూపించాడు, ఏం చేయాలో అది చేసి ఆయన చూపించాడు, మాదిరి అన్నిటికీ ఆయన చూపించాడు, ప్రార్థన ఎలా చేయాలో కూడా ప్రార్థన చూపించాడు. ఇన్నిటికీ మాదిరి ఆయన తీసుకో. కొంతమంది ఆళ్ళని చూసి వారి జీవితంలో చాలా పోగొట్టుకుంటున్నారు. గనుక మనుషుల్ని చూడబాకు, వాళ్ళ పద్ధతులను చూడబాకు, వాళ్ళ కార్యాలను చూడబాకు, వాళ్ళ మనసులు చూడబాకు. కొంతమంది రక్షణ పొందుతున్నారు కానీ మారు మనసు పొందట్లేదు. మారు మనసు పొందకుండా రక్షణ పొందేవాడు బతికున్న సేవాన్ని పాతిపెట్టి పైకి లేపినట్టే. అందుకని మారు మనసు పొంది బాప్తీసం పొందండి. మారు మనసు పొందకుండా బాప్తీసం బతుకున్నటువంటి మనిషిని పాతిపెడితే ఎలా ఉంటుంది? ప్రయోజనం ఉంటుందా? పాతిపెట్టి తిరిగి లేచాడని అంటారే కానీ శవాన్ని పాతిపెట్టాలి అంటే లోకంలో చచ్చిపోయినటువంటి మారు మనసులోకి వచ్చిన వాడికి బాప్తీసం ఇవ్వాలి. ఈ రోజుల్లో ఏం లేదు, కొట్ల కొట్ల తీసుకెళ్ళిపోవడం, మేము అంతమందికి ఇచ్చాం ఎంతమందికి ఇచ్చామని చెప్పి చెరువుల్లో తొట్టుల్లో ముంచేయడం, మేము అంతమందికి బాప్తీసం, వాడి రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, ఏముండదు, బాప్తీసం ఇచ్చేయడమే. అందుకనే చాలా క్రిస్టియానిటీ ఈ రోజున చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వాళ్ళు బాప్తీసం పొందుతున్నారు కానీ వాళ్ళు మారు మనసు పొందకుండా చేయటం వలన రక్షణ పొందామంటున్నారు. చేసేయన్ని పాపిస్ట్ కార్యాలు, చూసేయన్ని పాపిస్ట్ సినిమాలు, ఇవన్నీ కూడా చేస్తూ మేము రక్షణ పొందామని చెప్పుకుంటున్నాం. వారిని ప్రజలు చూసి క్రిస్టియానిటీని చేదరించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అలానే ఇంకొక మాట, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధాలాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. మీరు తెల్లారు లేస్తే కొంతమంది 10 మాటలు చెప్తే 5 అబద్ధాలు ఉంటున్నాయి. ఏమా ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, గెహాజీలాగా అబద్ధాలు ఆడుతుంటారు. సేవకులతో కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. మందిరానికి ఎందుకు రాలేదమ్మంటే కడుపులు నొప్పి అంటారు. ఉట్టిదే ఏమి ఉండదు, సోమరితనం వల్ల మందిరానికి రారు. లేకపోతే ఏదో ఊరు వెళ్ళిపోయి చెప్పా పెట్టకుండా ఊరు వెళ్ళిపోయి కుదరక మందిరానికి రాకుండా నాకు అది బాగలేదు ఇది బాగలేదు ప్రతి దానికి అబద్ధాలు ఆడటానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళా ప్రార్థన చేస్తారు, అబద్ధాలు ఆడతారు, ప్రార్థన చేస్తారు, అబద్ధాలు ఆడతారు, నాకు ఎదురాలేదు ఎదురాలని ఏడుస్తూ ఉంటారు. అబద్ధికులు అగ్నిగుండములో పడవేయబడుదని దేవుని వాక్యం చెప్తుంది. అబద్ధికులకు జనకుడు తండ్రి ఎవరయ్యా అంటే సాతాను గాడు. ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ కూడా సాతాను బ్యాచి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అలాగే వీళ్ళు వ్యర్థమైన వాటిని నమ్ముకుని సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడు, నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలకడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వీళ్ళు సత్యమని మంచిని ప్రోత్సహించరు, వీళ్ళు మంచిగా చెప్పేవారిని ప్రోత్సహించరు, మంచి సాక్ష్యం కలిగి ఉన్న వారిని అనుసరించరు, మంచి మాటలు చెప్పే వాళ్ళకి మాటలు వీళ్ళు నమ్మరు. వీళ్ళు ఏం చేస్తారంటే కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నీతిని బట్టి సాక్ష్యం ఇవ్వడు, నీతియుక్తమైన సాక్ష్యం ఇవ్వడానికి గ్రహించండి. అవినీతియుక్తమైన అబద్ధపు సాక్ష్యాలు మీలో చాలామంది పలుకుతూ అన్యాయపు సంపాదన కోసం, అక్రమ సంబంధాల కోసం, అక్రమ సంపాదన కోసం అన్యాయపు మాటలు మాట్లాడి సత్యానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడచ్చు. మరలా అయ్యా నాకు అది లేదు ఇది లేదని ప్రార్థన చేస్తూ ఉంటాం. అవి మానాలి. అవి మాని దేవుని వైపు తిరిగినట్లయితే తప్పకుండా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు చెడుగుని గర్భము ధరించి పాపమును కంటారంట. ప్రియమైన దేవుని బిడలారా, చెడుగును గర్భము ధరించి వాళ్ళు లోపల ఉంటుంది, వాళ్ళు లోపల ఆ చెడుగును దాచి 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 ఆ పాపాన్ని కని. ప్రియమైన దేవుని బిడలారా,
పాపము వలన వచ్చు జీతం మరణం. అది ఆత్మీయమైన మరణం కావచ్చు, కొన్నిసార్లు భౌతికమైన మరణము కావచ్చు. కనుక మనం ఎప్పుడు కూడా చెడుగుతో బుద్ధులు ఉండకూడదు. మన బుద్ధులు మంచిగా ఉండాలి. వాటిని చెడుగునంత లోపల దాచుకొని పాపిష్టి ఆలోచనలు లోపల దాచుకొని పాపిష్టి పనులు చేయడానికి మనం ఎప్పుడు ముందుకు రాకూడదు. అలా వస్తూ కూడా మీరు కొంతమంది ప్రార్థన చేసి మా ప్రార్థనకు జవాబు రావటం లేదు అని అంటున్నారట. గనుక దానిని మీరు వదిలిపెట్టుదురుగాక. వారు మెడునాగులు గుడ్లను పొదుగుదురు, సాలె పురుగు వల వేయుదురు నేయుదురు. ఆ గుడ్లు తినవాడు చచ్చును, వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుట్టును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మెడునాగులు గుడ్లను పొదుగుతారట. అంటే నాగుపాము ఎంత విషసర్పమో ఎంత పగబట్టుద్దో. కొంతమంది నాగుపాము కంటే పగబడుతూ ఉంటారు, కింగ్ కోబ్రా లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి ఇంకో మనుషులతో మాట్లాడరు. ఎందుకు మాట్లాడదంటే ఆ రోజు ఆయన తిట్టాడు, ఆ రోజు ఆమె తిట్టింది. కొంతమంది భర్తతో మాట్లాడరు సంవత్సరాల తరబడి. నాకు తెలిసిన ఆ కుటుంబం ఉంది, 25 సంవత్సరాలు భార్య భర్తలు మాట్లాడుకోలేదు. ఆఖరికి ఆమె ఆయన పోయాడు, ఏమి పోయింది? ఉపయోగం ఏంటమ్మా? ఈ జీవితం శాశ్వతమైనది కాదు, ఈ జీవితం పర్మనెంట్గా ఉండేది కాదు. గనుక కోపం సాయంత్రం లోపు తగ్గిపోవాలి. అంతేగాని సంవత్సరాలు కోపం పెట్టుకుని అలానే బలారాధన తీసుకుంటారు, అలానే ప్రార్థన చేస్తారు, అలానే సాక్ష్యం చెప్తారు, కొంతమంది అలాగే వాక్యం చెప్తారు, ఏం ప్రయోజనం? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సర్పానికి సంబంధించిన అన్నీ కూడా క్షమించలేని గుణం కలిగినటువంటి మనుషులతో సమానం. వాళ్ళు క్షమించరు. క్షమించే అవకాశం వచ్చినప్పటికీ వాళ్ళు ఎప్పుడూ ప్రతీకారేచ్ఛను కోరుకునేవారే. దేవుని మనసు ఎలాంటిదంటే ఆయన హింసించిన వారిని క్షమించాడు, ఆయన దూషించిన వారిని క్షమించాడు. కానీ మనలో చాలామంది హింసించేవారిని క్షమించగలరా? ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వాళ్ళని ఆ మంచిగా మనం అభివృద్ధి పొందాలని కోరుకోగలమా? ఒకసారి చెప్పండి. పైన అంటారు కానీ మనల్ని ఎవరైనా హింసించినా, మనల్ని ఎవరైనా దూషించినా వాళ్ళ పతనాన్ని కోరుకుంటాం మన మనసులో. వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటాం, వాళ్ళు శిక్ష అనుభవించాలని కోరుకుంటాం. పైకి మాత్రం అయ్యో పాపమా అంటాం. ఎంతమంది లేరమ్మా నటనా జీవులు, దేవుణ్ణి నమ్ముకుని కూడా, క్రీస్తు పేరు చెప్పుకుని కూడా ఆ భర్తను లెక్క చేయని వారు, భార్యను అన్యాయం చేసేవారు, ఆ దేవుని పెళ్ళిని దేవుడి పెళ్ళి, దేవుడి పెళ్ళి మర్మంసు పొందినడు, క్రీస్తుని పెళ్ళి క్రీస్తుని పెళ్ళి అని ఎంతమంది విడిపోవట్లేదమ్మా. ఎంతమంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు ఈ రోజుల్లో. క్రైస్తవ పెళ్ళే కానీ పెటాకులు అయిపోతుంది. కారణం, నిజమైన యథార్థమైనటువంటి జీవితము జీవించకుండా వారికి నచ్చింది దేవుని చిత్తమని చేసేసుకుంటమే, కట్నం లేదంటే చేసేసుకుంటమే, ఊరికినే సంపాదన బాగా అమ్మాయికి బాగా సంపాదన వస్తుంటే చేసేసుకుంటమే, ఆ తర్వాత ఏడవటం, మంచిదనుకున్నాను మంచివాడు అనుకున్నాను, నేను ఎలా అయిపోయింది ఏంటి నా బ్రతుకని శేషం చుట్టూ తిరగటం, ఘోరమైన సంగతులు కదవి. చేసే ప్రార్థన చేసే ఓపిక లేక, ప్రార్థన చేసే ఆసక్తి లేక, సెల్ఫోన్లో మాత్రం గంటల గంటలు మునిగి తేలుతారు. కానీ ఒక గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమంటే మాత్రం ప్రార్థన చేసే మనసు నీకు రావట్లేదంటే నీకేదో ఆత్మీయమైన రోగం నిన్ను వెంటాడుతుంది అని చెప్పు. మనిషి భోజనం చేయకపోతే అక్కడికి ఏదో రోగం అన్నట్లేగా, వాసన సరిగా రాకపోయినా, లేకపోతే నోరు చేదుగా అనిపించినా, జ్వరం వచ్చినట్లు, లేకపోతే ఇంకేదైనా రోగము, లేకపోతే బీపీ గ్యాస్ట్రబుల్ ఏదైనా ఉంటే తినబుద్ధి కాదు, కాస్త తినంగానే అయిపోద్ది, ఏదో ఒక రోగం ఉండబట్టే కదా మనిషి అన్నం తినలేడు. అలాగే నీవు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నీలో ఏదో మాయ రోగం ఉంది, ఆ రోగాన్ని వదిలిపెట్టాలి. ఏ సేవకుడు ఇలా చెప్పరో, అమ్మా నువ్వు ప్రార్థన చేసినా చేయపోయినా నేను దీవిస్తాడమ్మా, అమ్మ అప్పుల వాళ్ళు వచ్చి నీ సామాన్లు బయట వేసినా ఏనీ అమ్మా, అది దేవుని చిత్తం అమ్మా,
దేవుడు సకాలంలో తలెత్తుకోటి చేస్తాడమ్మా అని అంటారే కానీ అసలు ఆ కార్యం ఎందుకు జరిగింది? దేవుడు మనల్ని అవమానపరిచేవాడు కాదు, దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు, దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు. ఓడిపోవడానికి సిగ్గుపడనివ్వడానికి మనం ఏం చేయాలో అది చెప్పరో. చేయనీయమ్మా, అన్నీ చేయనీ, నువ్వు మాత్రం మా కానుకలు పంపు, అవి మానబాకు. నువ్వు అప్పు చేసినా కానుక పంపమ్మా, సామాన్లు బయట వేసినా వాళ్ళు నిన్ను తిట్టినా అది దేవుని చిత్తం అని చెప్పి మసిపూసి మారేడికి ఆయన చెప్పే మాటలు మీరు వినబాకండి. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీవు చేసే ఆ పనికి మాల పనులని, నీవు చేసే ఆడే అబద్ధాలని, నువ్వు చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, అక్రమ సంబంధాలు, లంచగుండి పనులు, అక్రమ వ్యాపారాలు, పాడల్లో నీళ్లు కలిపి అమ్మడాలు, కల్తీ వ్యాపారం, తూనికరాళ్ళు తక్కువ వేసి చేయడం, అబద్ధాలాడి ఆ వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడా మానితే దేవుడు నిన్ను దీవించి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. అంతేగాని ఆ సేవకుడు కానుక పంపిస్తామన్నాడు, దీవిస్తానన్నాడు, అప్పులు తీరతాయంట, నీ ఇల్లు కట్టబడాలంటే మందిరానికి డబ్బులు పంపమన్నాడు, కొంతమంది ఇట్ట తయారయ్యారు. నీ ఇల్లు ఆగిపోయినా నీ ఇల్లు కట్టబడాలంటే ఓ 10,000 మందిరానికి పంపమ్మా అంటే వీళ్ళు అప్పు సప్పు చేసి మందిరానికి పంపుతారు. ఈ ఇల్లు అట్టాగ ఉంటుంది కానీ ఆయన మాత్రం 10,000 పోగేసిన 1,00,000 పోగు చేసుకుంటాడు. వీళ్ళు మాత్రం ఆ 10,000 ఇచ్చి ఆ 10,000 అప్పు తీర్చలేక అల్లాడిపోతూ ఉంటారు. కనీసం మీరు ఫోన్ చేస్తే మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. నిన్న ఎవరినో జూమ్లో చూసాను, నిన్న పొద్దున కానుకిస్తానంటారంట అయ్యగారు మాట్లాడతారట. కానుకిస్తానంటే వాట్సాప్ నెంబర్ ఇస్తారంట అయ్యగారిది. ఆ వాట్సాప్ నెంబర్లో మీరు ఎంత కానుక పెడతారో, మీరు ఏం కానుకిస్తారో కనుక అందులో పెడితే అప్పుడు అయ్యగారు ఫోన్ చేసి మీకు మాట్లాడతాడు. ఏమ్మా ఏదమ్మా ఇది, ఏమన్నా అసలు ఏమన్నా జ్ఞానం ఉందా? కొంతమంది సెట్టింగ్ చేస్తారు, ఒకటి నొక్కమ్మా కడుపులో నొప్పి అయితే ఒకటి నొక్కమ్మా, ముక్కు నొప్పి అయితే 3 నొక్కమ్మా, చెవు నొప్పి అయితే 4 నొప్పమ్మా, శాంతం పోతానంటే 10 నొక్కమ్మా. ఈ నొక్కు వ్యాపారం ఏంటి? కనీసం ఫోన్ ఇచ్చి ప్రార్థన చేయనోడికి మీరు లక్షలు వేల రూపాయలు పంపుతున్నారు. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. నిక్కచ్చిగా నికాసుగా వాక్యం చెప్పి అనేకులు పేదల కడుపు నిండా అన్నం పెట్టేటువంటి కొన్ని మంది సేవకుల్ని గుర్తించి వారికి పంపటం నేర్చుకో. వృద్ధాశ్రమం కడుతున్నామంటే ఒకళ్ళిద్దరూ తప్ప ఎక్కువ మంది రాలేకపోతున్నారు. మందిరం కడుతున్నామంటే మాత్రం అప్పు చేసి మరీ పంపిస్తారు. వాళ్ళకి ఏం తక్కువమ్మా? కోట్లు 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 పోగు చేసుకుని మందిరాన్ని చూపించి 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 సంవత్సరాల తరబడి వసూలు చేసుకుంటున్నారు. కానీ ఆ జ్ఞానం నీకు రాటల్లో ఎన్ని సంవత్సరాల నుంచి వసూలు చేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది పంపుతున్నారో. ప్రియమైన దేవుని బిడలారా, వృద్ధాశ్రమం కడతానికి పంపండి, అలాంటి వాటికి పంపండి. మందిరాలు కంటే వాళ్ళ విశ్వాసులు, వాళ్ళ సంఘస్థులు వాళ్ళు ఉపకపడతారు. నీకేం ప్రయోజనం? ఒక వృద్ధాశ్రమానికి పంపావనుకో, రేపు పొద్దున నువ్వు రుద్రాలు అయినప్పుడు, రుద్రుడైనప్పుడు నువ్వు పంపిన పెద్ద కానుకలు అయితే మీ పంపిణి మేము అందులో రాసి పెడతాం. నీకు ఎప్పుడు అవసరం వచ్చినా, మీ తాలూకా వాళ్ళు అవసరం వచ్చినా ఆ వృద్ధాశ్రమంలో ఎంట్రన్స్ అవ్వడానికి అవకాశం కలుగుద్ది. వ్యర్థమైన వాటి కోసం పంపి మీ డబ్బులను వృధా చేసుకోబాకండి. గనుక నీ ప్రార్థన ఆలకించాలంటే నీ దోషాలు వదిలిపెట్టాలి, నీ పాపిష్టి జీవితం వదిలిపెట్టాలి, నీ పాపిష్టి మనసును మార్చుకొని దేవుని వైపు తిరుగుదువుగాక. ఎప్పుడైతే అలా చేసావో నీ ప్రార్థనకి తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. గనుక ప్రార్థనాపూర్వకంగా ఉండండి. తెల్లవారుజామున జూములు మానేసి ప్రార్థన చేయండి. ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మొరపెట్టి మీ ఎన్నపాలన్నీ ఆయనకు చెప్పండి. ఆయన ఆ తగిన సమయంలో మీకు జవాబిస్తాడు. అద్భుతమైనటువంటి దీవెనలు, అద్భుతమైన జవాబులు దేవుడు మీకు దయచేయునుగాక. మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు తీసుకుని వచ్చునుగాక. ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనారోగ్యంగా ఉన్న చోట ఎవరైతే చేయి పెట్టుకున్నారో అయ్యా వాళ్ళు చేయి కాదు, మీ హస్తం పెట్టండి. యేసు నామములో సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక.
అది కోర్టు కేసు పోలీస్ కేసు నుంచి విడిపించలా దయచేయి. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవనుగాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలుగునుగాక, వ్యాపారాలు అభివృద్ధి పరచండి నాయన. అయ్యా పెండింగ్లో ఉన్నటువంటి స్థల గొడవలు వివాదాలన్నీ ప్రభువా చక్కగా సకాలములో అవునుగాక. అప్పుల నుంచి విడిపించండి. ఎవరికి రావాల్సిన అమౌంట్ వాళ్ళకి వచ్చునుగాక. స్థలం అమ్మాలని ఇళ్ళు అమ్మాలని ప్రయత్నం చేస్తున్న వారికి మంచి రేటు వచ్చునుగాక. ఎవరైతే అనాథాశ్రమానికి వృద్ధాశ్రమానికి పంపిస్తున్నారో, అన్నదానానికి పంపిస్తున్నారో, అయ్యా టీవీ కార్యక్రమాలకి పంపిస్తున్నారో, యేసు నామములో సమృద్ధిని బిడలకు కలుగునుగాక. ఏ లోటు లేకుండా సహాయం చేయండి. అలాగే ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన విజయ కుటుంబానికి జ్ఞాపకం చేసుకో. ఎంకమ్మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అయ్యా టీవీ క్లబ్లో చేరి అయ్యా స్పాన్సర్ చేస్తున్నటువంటి రోజ్మేరీ కుటుంబాన్ని, అలాగే శాంతి కుటుంబాన్ని, అలాగే ప్రభువా అయ్యా రాజు బ్రదర్ కుటుంబాన్ని, అలాగే ప్రభు రజనీ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని దర్శించి ఇంకా అద్భుత కార్యాలు ఈ కుటుంబాల్లో జరిగించి ఇంకా అనేక మంది ఈ కార్యక్రమాలకు సపోర్టుగా నిలుచుదురుగాక. నిలిచిన ప్రతి బిడ్డ దీవించబడునుగాక. మరి కొంతమంది ప్రభు నెల నెల పంపుతున్న బిడ్డలను దీవించి ఆ కుటుంబాల్లో సమృద్ధి కలుగునుగాక. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి అమ్మా, నేనే మీతో మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను. ఒకసారి ఎంగేజ్ వస్తే, ఒకసారి ఎత్తలేకపోతే మళ్ళీ ట్రై చేయండి. అలాగే వృద్ధాశ్రమం కట్టాలని, స్థలం కొనాలని ప్లాన్ చేస్తున్నాం. చక్కగా మీరు దానిలో ఏకీభవించి మీరు ఎవరైనా 50,000 పైన ఉంటే అందులో మిమ్మల్ని మెంబర్షిప్గా చేర్పిస్తాను. మీకు ఫ్యూచర్లో మీరు కానీ మీ తాలూకు ఎవరైనా సరే అందులో ఎంట్రన్స్ ఫ్రీగా ఎంటర్ అవ్వటానికి అవకాశాలు కల్పించబడతాయి. కనుక అలాంటి వారు ఎవరు ఉంటే నాకు ఫోన్ చేయండి, మీతో నేను మాట్లాడి బలపరుస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. See you.